సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరుపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ రైతు సమస్యలపై వర్షాలతో నష్టపోయిన పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దుబ్బాక నియోజకవర్గంలో అసత్య ప్రచారాలతోనే ప్రజలలోకి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు వాళ్లకు ఆస్కార్ అవ్వడం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుబ్బాకలో గత కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి 60 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కాక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ప్రజలు ఎన్నడూ మర్చిపోయారు. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, అలాగే మంత్రి హరీష్ రావు గారిది. ఇట్టల దొరలోనే ఈరోజు వచ్చి గ్రామాలలో చేస్తున్నటువంటి మీ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా పనికి మారినటువంటి విమర్శలు మానుకొని నిజంగా నిన్న గౌరవ మంత్రి గారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ మీదన విసిరినటువంటి సవాళ్ళు నిజంగా బండి సంజయ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి మేము